ప్రైస్ ద లార్డ్. యేసు క్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6:10. సహోదరి సహోదరులారా, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అంధకారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి. నీతియను పైమరువును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సుకు జోళ్లు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీయూ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్రాణము దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మనము పరిపూర్ణులుగా ఉండెదము. అప్పుడు గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ప్రభువయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడయ్యున్నాడు. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించను. కనుక దేవుణ్ణి పోలి నడుచుకొని ఆయన మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండెదము. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.